అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఎలా ఉండబోతుందో చూద్దాం. అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. సో మీ పాస్ట్ తీసుకుంటే పాస్ట్లో కొంచెం మీరు జిగ్లింగ్ అంటే ఎక్కువ హ్యాండిల్ చేశారు చాలా మంచిగా ప్రతి దాంట్లో, లైక్ కెరియర్ వైజ్ కానీ అంటే మనీ పరంగా అయితే మీరు చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ సో ప్రెజెంట్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు విన్ అవుతారు, అంటే మీరు ఎందులో అయినా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి, లైక్ కెరియర్లో కానీ బిజినెస్ కానీ ఎందులో అయినా మీరు ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. నెక్స్ట్ కెరియర్ వైజ్ అయితే చిన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ ఆ కన్ఫ్యూజన్ నుంచి కొంచెం బయటికి రండి. కెరియర్ అయితే మీకు ఖచ్చితంగా ఎక్సలెంట్గా ఉంటుంది, అంటే ఎప్పటి నుంచో జాబ్ కోసం జాబ్ రాలేదు అనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మీరు మీ తీసుకునే జాబ్ కూడా మీరు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. అండ్ మీకు ఏదైనా మీరు వేరే అంటే మీరు వేరే చేంజ్ అవ్వాలనుకుంటే కూడా జాబ్ కోసం కొంచెం పాజిటివ్ డెసిషన్ తీసుకొని మీరు జాబ్ ట్రై చేయండి, చేంజ్ అవ్వండి. ప్రెజెంట్ అయితే మీకు కరెంట్ ఉన్న జాబ్లో అయితే మీకు చాలా బాగుంటుంది. సో బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది బిజినెస్ పరంగా. అండ్ మీకు మెయిన్గా అయితే మనీ పరంగా అయితే చాలా బాగుంటుంది, ఫైనాన్సెస్ బాగుంటాయి. మీరు ఎందులో అయినా లైక్ ఏ బిజినెస్ అయినా మీరు స్టార్ట్ చేసినా అందులో సక్సెస్ ఉంటుంది. మెయిన్గా ఉమెన్కి మీరు ఏదైనా కనుక బొటిక్యూస్ కానీ అట్లాంటిది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, అది మీకు ఈ టైంలో అయితే బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. హెల్త్ వైజ్ చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ హెల్త్ పరంగా మీరు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే గనక ఖచ్చితంగా దాని నుంచి ఓవర్కమ్ అవుతారు. అండ్ అది అదంతా మర్చిపోయి అండ్ మీ థింకింగ్ కూడా చాలా పాజిటివ్గా కూడా ఉంటుందని చెప్పచ్చు. హెల్త్ పరంగా అయితే మీకు ఎట్లాంటి ఇష్యూస్ కనిపించట్లేదు. రిలేషన్ అయితే కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు రిలేషన్ పరంగా. మీరు ఏదైనా అంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రిలేషన్లో మీకు డిస్టర్బెన్సెస్ కానీ డిసప్పాయింట్మెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ పాస్ట్ అంటే మీకు ఏదైనా బ్రేకప్స్ కానీ అట్లాంటివి అయినా, సో అది కొంచెం మీకు ఇంకా దాని గురించి ఎక్కువ థింక్ చేయడము ఆలోచించడము ఎక్కువ చేస్తారు. సో కొంచెం ఓవర్కమ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో రిలేషన్ పరంగా అయితే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మ్యారేజ్ అయ్యే వాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది ఇంకా. అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా మీకు ఎక్కువ ఓవర్ థింకింగ్ కానీ చిన్న చిన్న ఫైట్స్ కానీ అట్లాంటిది ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అన్నెసరీగా మీరు ఏదైనా ఇష్యూ చిన్న ఇష్యూ కోసం మీరు ఎక్కువ భయపడ్డము అలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇన్సామ్ అంటే దానివల్ల మీకు కొంచెం నిద్ర పట్టకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. సో స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. మెయిన్గా మీరు అంటే ఏదైనా రిజల్ట్స్ కోసం కనుక ఎదురు చూస్తుంటే అదైతే ఖచ్చితంగా మీకు పాజిటివ్గా ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. సో స్టూడెంట్స్కి అయితే ఇక్కడ నుంచి బాగుంటుంది. అండ్ మెయిన్గా మీరు బాగా ఫోకస్ అండ్ కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. సో అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా బాగుంటుంది, బట్ ఏంటంటే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి మీకు ఏదైనా వర్క్ ప్లేస్లో వేరే వాళ్ళ ద్వారా మీకు ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి. సో ఆ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. ఎక్కువ మీరు వేరే వాళ్ళకి ఏమీ చెప్పకుండా ఉంటేనే మీకు బెటర్గా ఉంటుందని చెప్పచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా మీరు కొంచెం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయడము, సో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంచెం అంత పాజిటివ్గా లేకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే కొంచెం ట్రై చేయండి ఓవర్కమ్ అవ్వడానికి. అండ్ డెసిషన్ అనేది పాజిటివ్గా తీసుకోండి, అప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయితే మీకు మంచి గ్రోత్ ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. కొత్తగా న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు కొంచెం ఇప్పుడు చేయకపోతేనే బెటర్.
సో ఓవరాల్గా అయితే మీకు బాగుంటుంది, బట్ కొంచెం డెసిషన్ మేకింగ్లో అయితే కొంచెం జాగ్రత్తగా బాగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బెటర్.